ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా వారు చెప్పారు ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత. కొత్తగా మనం సెంట్రల్ కమిటీ వేసుకున్నాం, రాష్ట్ర కమిటీ వేసుకున్నాం, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి రెండు పార్లమెంట్కి ఒక కోఆర్డినేటర్ కూడా పెట్టుకున్న వారిని కూడా ఆహ్వానించాం. అదే సమయంలో మొత్తం పార్టీ యంత్రాంగం, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాం. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు ఎవరైతే డిఫరెంట్ కమిటీస్లో లేరో వారిని కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రంలో ఉండే అగ్ర నాయకత్వాన్ని అంటే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ తప్ప, లేకపోతే పార్లమెంట్లో పోటీ చేసిన అభ్యర్థులు తప్ప అక్కడ అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించాం. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం మన కొత్త ఆఫీసు ఇనాగరేషన్ జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫీస్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మన ప్రిమిసెస్లో, మన ఆఫీసులో మనం అందరం మీటింగ్ పెట్టుకొని భవిష్యత్ కార్యక్రమాలు చర్చించడం నాకెంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సొంత ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. అదే సమయంలో మన ఎన్నికలైన తర్వాత కూడా 20 నెలలు అయినాయి. 20 నెలల తర్వాత ఈ సమావేశం మళ్ళీ మనం పెట్టుకున్నాం. ఇటీవల రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచం మొత్తం భయంకరంగా అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా మనందరిలో కూడా ఒక పనిచేసే విధానం మొదలుకొని జీవన శైలి వరకు కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చింది ఈ కరోనా. కొన్ని కొన్ని కుటుంబాలు భయంకరంగా ఎన్నో సమస్యలు ఫేస్ చేశాం, కుటుంబ సభ్యులను కోల్పోయాం, మనం కూడా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఎన్ని ఇబ్బందులున్నా మళ్ళా కోలుకొని నాకైతే కొన్ని కొన్ని సంఘటనలు ఇక్కడే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మీరు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే మంచి నాయకత్వాన్ని కూడా మనం కోల్పోయాం. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎవరైతే ఈ కరోనా వల్ల ఇబ్బంది పడ్డారో వారందరినీ కూడా మరి ఒకసారి పార్టీ తరఫున కూడా మన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాయి. ప్రత్యేకంగా మన కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అయితే ఏదేమైనా ఒక క్లిష్ట సమయంలో మనం ప్రవర్తించిన తీరు, నేను మొదటి రోజటి నుంచి కూడా చెప్పాను దీనికి పరిష్కార మార్గం లేదు, కాబట్టి ఇది రాకుండా చూసుకోవడమే సరైన మార్గం అని చాలాసార్లు చెప్పినప్పటికీ ఈ ముఖ్యమంత్రి పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే పోతుంది, దీనివల్ల ఏమీ కాదని చెప్పి మాట్లాడే పరిస్థితి, ఎంత అజ్ఞానం. మనిషికి జ్ఞానం లేకపోతే నేర్చుకోవచ్చు, కానీ అజ్ఞానంగా మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తికి తగదు. కానీ అలాంటివి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. కానీ వీళ్ళు ప్రభుత్వం తరఫున తీసుకునే చర్యలన్నీ ఎక్కడ కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజల్లో ఒక చైతన్యం రావడం, కరోనా కట్టడి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే వ్యాక్సిన్ కూడా వచ్చింది. మనందరం గర్వపడాలి, అది మన విషయం. హైదరాబాద్లో 20 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి బయోటెక్నాలజీ పార్క్ పెట్టి జినామ్ వ్యాలీ పేరు పెట్టి అక్కడ కంపెనీస్ ప్రమోట్ చేస్తే 4 దేశాలు వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ వ్యాక్సిన్ తయారు చేయడంలో తెలుగు వాడు ఆ బయోటెక్ పార్క్లో పెట్టగలిగాడంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి గర్వపడాల్సింది పోయి దానికి కూడా విమర్శించే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటి చేతగాని వాళ్ళందరూ కూడా. ఇండియాలో 2 వ్యాక్సిన్స్ వస్తాయి,
ఒకటి ఆక్స్ఫోర్డ్లో తయారైంది, ఇక్కడ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన దేశంలో తయారైన ఏకైక వ్యాక్సిన్ భారత బయోటెక్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనందరికీ గర్వకారణం. అలాంటి విజన్తో మనం ముందుకు పోయాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఇది ఒక ఎత్తైతే 20 నెలలుగా ఏమేం జరిగాయి, ఏ విధంగా ఈ ఒక ఫేక్ ముఖ్యమంత్రి, నేను అందుకే అన్నా ఇతను ఒక ఫేక్ ముఖ్యమంత్రి, గాలి మాటలు గాలిలో తిరగడం, గాలి కబుర్లు చెప్పడం, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఎవరైనా ఎక్కడైనా మన వాళ్ళు నిలదీస్తే దానిపైన దాడులు చేయడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం, సమాజాన్ని కూడా భయభ్రాంతులు చేయడం, తద్వారా రాజకీయ మనుగడ చేయాలనుకునే పరిస్థితికి వచ్చాడు. ఇంత మనిపై నాయకులు మాట్లాడుతూ మీరు అందరూ చూశారు. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 136-140 సంఘటనలు జరిగాయి, ఇంకా చాలా జరిగాయి.